కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో ఆకాశానంటిన నిత్యావసర ధరలు ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య ధోరణికి మచిలీపట్నం పార్లమెంటరీ మహిళ స్పోకెస్ పర్సన్ వడ్డీ లక్ష్మి ఆధ్వర్యంలో బాపులపాడు తహసీల్దార్ కార్యాలయం డిటికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం నిత్యావసర ధరలపై ఏ విధమైన చర్య తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు మాల్పూరి కళ్యాణి మాట్లాడారు. ఈ రోజు నిత్యావసర సరుకులు పెరిగిన అధిక ధరల గురించి రాష్ట్ర మహిళా శాఖ ఆధ్వర్యాన బాపులపాడు మండలంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోవిడ్ పాండమిక్ టైంలో పనులు కానీ ఉపాధి కానీ లేక ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వాటి నుండి ఉపాధి కల్పించి ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితుల్ని ఉంటే కానీ ఈ నిత్యావసర సరుకుల్ని లాస్ట్ 2018-19కి ఇప్పటికి సగ డబుల్ పెరగటం చూస్తూ ఉన్నాము. ఇట్లా ధరలు పెంచి పేదల్ని నడ్డి విరిచేలాగా ఆదుకోవాల్సింది పోయి పేద ప్రజలు నడ్డి విరిచేలాగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే వేడుకుంటున్నాం మేము. ప్రజల్ని ఆదుకోవటంలో ఆయన కక్ష సాధింపు చర్యని మీద పెట్టే దృష్టిని ఈ ప్రజల్ని ఆదుకోవటంలో పెడితే ఎంత బాగుంటుంది. కక్ష ఎంతసేపు ఆయన వచ్చిన దగ్గర నుండి కోల్చట 4 కోల్చటాలు 10 అరెస్టులతో ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు. కానీ ఏ విధమైన అభివృద్ధి కానీ ఇంతకన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ప్రతి పండగకి సంక్రాంతి తోప సంక్రాంతి కానుక రంజాన్ తోప క్రిస్మస్ కానుకలను ఇచ్చి ప్రజల్ని ఎన్నో ఉపాధి ఆదుకోవటమే కాకుండా దాంతోపాటు అభివృద్ధిని కూడా చేసి చూపించారు ఆయన. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అభివృద్ధి మీద ఎటువంటి దృష్టి లేదు. ఏ విధమైన ఉద్యోగాలు లేవు. ఆయన వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఏది వాలంటీర్ ఉద్యోగాలు 5000 రూపాయలు జీతంతో వాలంటీరు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే పరిస్థితి ఉందా? 5000 రూపాయల జీతంతో వాళ్ళకి వచ్చే 5000 రూపాయలతో ఈ విధంగా ఉద్యోగాలు కల్పించామని చెప్పి జాబ్ కార్డుల్లో వాళ్ళు ప్రకటించే జాబ్ కార్డు ఒకలా ఉంటుంది, వచ్చే జాబ్లు ఏమీ లేవు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజలను ఆదుకోవడంలో నిత్యావసర సరుకుల్ని కొంచెం ధరలు తగ్గించే విషయం మీద వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆదుకోవాల్సిందిగా తెలుగు మహిళల తరఫున మేము వేడుకుంటున్నాం. మాస్క్